బేతాళ కథలు వెలలేని వజ్రం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రివేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు జాలి కలుగుతున్నది గొప్ప సంపదను కీర్తి ప్రతిష్టలను ఆశించి ఒకవేళ ఇందుకు పూనుకున్నావేమో నాకు తెలియదు కానీ ఒక్కొక్కసారి ఇలాంటి కోరికలు కష్టనష్టాలకు దారితీయగలవు ఇందుకు ఉదాహరణగా నీకు ఒక రాజు కట్టెలు కొట్టుకు జీవించేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం వజ్రగిరి రాజ్యానికి రవివర్మ రాజు ఆ రాజ్యంలోని ఒక అరణ్య ప్రాంతంలో చంద్రయ్య అనే కట్టెలు కొట్టుకు జీవించేవాడొకడుండేవాడు వాడికి గోపి అని పదేళ్ల కొడుకు బడికి పొమ్మన్న తండ్రి మాటలు లక్ష్య పెట్టకుండా వాడు అరణ్య ప్రాంతాల్లో ఆటలాడుతూ తిరుగుతుండేవాడు ఒకనాడు గోపి ఒక సెలయేటి ఒడ్డున ఇసుకలో ఆడుకుంటూ ఉండగా వాడికి రంగురంగుల గాజురాయొకటి దొరికింది వాడు దానితో కొంతసేపు ఆడుకొని ఇంటికి తెచ్చాడు గోపి తండ్రి కట్టెల మోపుతో తిరిగి వచ్చి ఆ వింత రాయిని చూసి మెచ్చుకున్నాడు గోపికి గోవిందు అని స్నేహితుడున్నాడు తనకు దొరికిన రాయిని గోపి వాడికి చూపించాడు తన దగ్గర అలాంటి అందమైన రాయి లేనందుకు గోవిందుకు అసూయ కలిగి దాన్ని తస్కరించాలనుకున్నాడు ఆ సాయంత్రం లోపల వాడు గోపితో ఆటలాడుతూ అతడు ఆదమర్చి ఉన్నప్పుడు దాన్ని దొంగిలించి ఇంటికి తీసుకుపోయాడు గోవిందు తండ్రి పెద్ద తాగుబోతూ ఆ రాత్రి గోవిందు నిద్రపోయాక వాడు ఆ రాయిని కళ్ళు దుకాణానికి తీసుకుపోయాడు అక్కడికి తరచూ వస్తూ ఉండే ఒక నగల దుకాణంలో పనిచేసేవాడి కంటబడింది ఆ రాయి వాడి కళ్ళు దురాసతో మెరిశాయి ఆ రాయి ఎంతో కొంత విలువైనదిగా వాడికి తోచింది గోవిందు తండ్రి బాగా మైకంలో ఉండగా నగల దుకాణం పనివాడు ఆ రాయిని చేజిక్కించుకొని మర్నాడు పెద్ద బజారులో వజ్రాల వ్యాపారి దగ్గరకు తీసుకువెళ్ళాడు వ్యాపారి ఆ రాయిని చూస్తూనే అది వెలలేని వజ్రమని గ్రహించి ఒకటి రెండు క్షణాలు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయి అంతలోనే తేరుకొని అయిష్టంగా ముఖం పెట్టి ఈ దిక్కుమాలిన రాయి నీకెక్కడ దొరికింది ఇది రంగురంగుల గాజుగోళం దీనికి పుల్ల విలువ కూడా లేదు ఏదో శ్రమపడి తెచ్చావు గనక ఈ వరహా పట్టుకుపో అని పనివాడి చేతిలో ఒక వరహా పెట్టాడు ఆ రాత్రి వజ్రాల వ్యాపారి ఆ రాయిని సానబట్టాడు ఎంతో విలువగల ఆ వజ్రం కాంతులు వెదజల్లుతూ వ్యాపారి కళ్లను మిరుమిట్లు గొలిపింది రాజు రవివర్మకు వజ్రాలన్నా వైఢూర్యాలన్నా అపరిమితమైన మక్కువ ఈ వజ్రంతో తనకు సిరి ఎత్తుకున్నట్టేనని వ్యాపారి మురిసిపోయాడు సూర్యోదయంతో పాటే లేచి వజ్రాల వ్యాపారి రాజును చూడబోయాడు రవివర్మ ఆ వజ్రాన్ని చూసి పరమానందం చెందాడు ఈ వజ్రం తనలాంటి గొప్ప రాజు కిరీటాన్ని అలంకరించదగిన యోగ్యత కలదని చెప్పాడు వజ్రాల వ్యాపారికి చాలా ధనమిచ్చాడు మర్నాడు రాజు వజ్రాన్ని తన కిరీటంలో అలంకరించుకొని సభా ప్రాంగణంలో అడుగుపెట్టాడు సభా మండపం వింత వింత కాంతులతో వెలిగిపోయింది సభికులు కిరీటం కేసి కళ్ళప్పగించి చూడసాగారు ఇది రవివర్మకు అంతులేని ఆనంద కారణమైంది ఈ అమూల్యమైన వజ్రాన్ని గురించిన సమాచారం కొద్ది రోజుల్లోనే పొరుగురాజైన వీరసింహుడికి తెలిసింది సైనిక బలంలోనూ అర్ధబలంలోనూ ఇతడు రవివర్మను మించినవాడు అంత గొప్ప వజ్రాన్ని తన కిరీటంలో ధరించే అవకాశం కలగనందుకు అతడికి చాలా బాధ కలిగింది వజ్రాన్ని వెంటనే తనకు పంపమని అలా కానప్పుడు యుద్ధం తప్పదని వీరసింహుడు రవివర్మకు కబురు చేశాడు తాను బలహీనున్నని ఎరిగి కూడా వజ్రం మీద మమకారంతో రవివర్మ దాన్ని వీరసింహుడికి పంపడానికి నిరాకరించాడు వీరసింహుడు వజ్రగిరి రాజ్యం మీద దాడి చేసి యుద్ధంలో రవివర్మను చిత్తుగా ఓడించి వజ్రంతో పాటు అతడి సింహాసనాన్ని కూడా తనదిగా చేసుకున్నాడు అతడు రవివర్మ కిరీటం నుంచి వజ్రాన్ని బయటికి తీసి దాన్ని తన కిరీటంలో తాపడం చేసేందుకు పనివాళ్ల కోసం కబురు పంపాడు ఈ లోపల దాన్ని ఒక బంగారు పళ్ళెంలో ఉంచి తన సేనాగారానికి వెళ్ళాడు వీరసింహుడి చిన్న కొడుకు ఐదేళ్లవాడు వాడు ఆ వజ్రాన్ని చూసి వింతపడి ఆడుకునేందుకు దాన్ని తీసుకొని ఉద్యానవనంలోకి వెళ్ళాడు ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న డేగ ఒకటి దాన్ని చూసి అదేదో తినదగిన వస్తువు అనుకొని వేగంగా వచ్చి దాన్ని తన్నుకుపోయింది తర్వాత వీరసింహుడికి తాను పళ్ళెంలో ఉంచిన వజ్రం ఏమైందో అంతుబట్టలేదు దాసదాసీలు తమకు తెలియదన్నారు అతడి చిన్న కొడుకు దాని సంగతి ఉద్యానవనంలోనే మర్చిపోయాడు డేగ వజ్రాన్ని దూరంగా అడవిలోకి ఎత్తుకుపోయి ఒక చెట్టుకొమ్మ మీద పెట్టి తినేందుకు ప్రయత్నించింది కానీ అది తినదగిన వస్తువు కాదని తెలిసిపోవడంతో అక్కడే వదిలి వెళ్ళిపోయింది ఒకనాడు గోపి తండ్రి చంద్రయ్య కట్టెలు కొట్టుకునేందుకు ఆ చెట్టు దగ్గరకే వచ్చాడు వాడు గొడ్డలితో ఒక ఎండు కొమ్మను నరికి మూడు ఆధారంతో చెట్టుపైకి కొంచెం దూరంగా పోయేసరికి కొమ్మ మీద తలతలా మెరుస్తూ వజ్రం కనిపించింది ఒక్క క్షణం ఆనందంతో తన్మయుడైపోయి చంద్రయ్య ఆ వజ్రాన్ని తీసుకోబోయిన వాడల్లా చప్పున చెయ్యి వెనక్కు లాక్కొని చెట్టు దిగి వెనక్కు తిరిగి చూడకుండా తన గ్రామం కేసి పరిగెత్తాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు వజ్రగిరిరాజు రవివర్మ ప్రవర్తనతో పాటు ఈ కట్టెలు కొట్టుకునేవాడి ప్రవర్తన కూడా వింతగా కనబడుతున్నది ఆ విలలేని వజ్రం మీద మమకారం కొద్దీ రవివర్మ తనకన్నా బలవంతుడైన రాజును ఎదిరించి సర్వనాశనమైపోయాడు అడగగానే దాన్ని వీరసింహుడి పరం చేసి ఉంటే అతడికి రాజ్యమైనా దక్కేది కదా కట్టెలు కొట్టుకు బ్రతికే చంద్రయ్య దాన్ని చూసి అంతగా ఎందుకు భయపడాలి దాన్ని ఎవరికి అమ్మినా వాడి దారిద్రం తీరిపోయేది ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అని బేత అలుడన్నాడు దానికి విక్రమార్కుడు రాజు కట్టెలు కొట్టుకునేవాడి ప్రవర్తనలో పడవలసిందేమీ లేదు అది సంఘంలో వాళ్లకున్న హెచ్చుతగ్గు స్థానాలకు అనుగుణంగానే ఉన్నది అపూర్వంగా కనిపించే ఏ వస్తువునైనా కోరడం దాని మీద మమకారం కలిగి ఉండడం మానవ నైజానికి విరుద్ధమేం కాదు పొరుగురాజు యుద్ధ భయం చూపి అడిగినంతనే అతడికి వజ్రాన్ని ఇవ్వడమంటే తాను ఆ రాజుకు సామంతుణ్ణని అంగీకరించడమవుతుంది ఇది క్షాత్రధర్మం కాదు అలాంటి పిరికివాడు రాజ్యపాలనకు అనర్హుడు ఈ సంగతి ఎరిగినవాడు గనకనే రవివర్మ క్షత్రియోచితంగా శత్రురాజును ఎదిరించాడు ఇక యుద్ధంలో జయాపజయాలనేవి కేవలం ఒక్క ధర్మాధర్మాల మీద ఆధారపడేవి కాదు ఇక కట్టెలు కొట్టుకు జీవించే చంద్రయ్య ప్రవర్తనలోనూ వింతపడవలసింది ఏమీ లేదు తాను చెట్టుకొమ్మ మీద చూసిన వజ్రం సింహాసనాలనే కూలదోసిందని వాడికి తెలుసు ఆ వజ్రం వాడి దృష్టిలో పరమ వినాశకారి మనిషిని ఒకే సమయంలో ధనాస ప్రాణభయం ఆవహించినప్పుడు తెలివిమంతుడు ప్రాణరక్షణకే ప్రాధాన్యతనిస్తాడు ఆ కారణం వల్లనే కట్టెలు కొట్టేవాడు వజ్రాన్ని అంటకుండా తన గ్రామం కేసి పారిపోయాడు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు